టడాం, ఈరోజు మా వారికి ఎంతో ఇష్టమైన కాకరకాయ బెల్లం పులుసు కూర అండి. సో ఫస్ట్ కాకరకాయని లేతైనా సరే ముదురైనా సరే సన్నగా చక్రాల్లో తరగాలి, గింజలు తీయకండి. సో కాకరకాయ తింటే డయాబెటీస్కి మంచిది, ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది, ఇది అందరికీ తెలుసు. బట్ ఆ ఇన్సులిన్ కాకరకాయలో ఉండదు, ఆ గింజల్లో ఉంటుంది. సో గింజల్ని తీయకండి ముదిరిపోయినా సరే, పండితే మాత్రం వేస్ట్, పండితే భూమికి ఇచ్చేయడమే అంతే. సో పండని కాకరకాయలు చక్కగా గుండ్రంగా చక్రాలుగా సన్న చక్రాలుగా కట్ చేయాలి, బండ చక్రాలుగా కట్ చేయకండి. సో 2 స్పూన్ల ఆయిల్ తీసుకుని కాస్త మినపప్పు, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు వేసి 1-2 ఎండుమిర్చి కూడా చీల్చిలా వేసి అవి చక్కగా చిటపట్లాడంగానే 1 కప్పుడు కాకరకాయ ముక్కలు ఇలా వేసేయండి. గింజలు కంపల్సరీ. ఒకవేళ డయాబెటిక్కి మనకి షుగర్ కోసం, షుగర్ లెవెల్స్ తగ్గించడం కోసం ఇది తింటున్నట్టయితే ఖచ్చితంగా గింజలు ఉంచండి. సో కాస్త పసుపు అలాగే కొంచెం ఉప్పు వేసేసుకుని కాస్త కలే తిప్పేసేయండి. సో ఇది 1 రవ్వ చింతపండు అంటే 1 పెద్ద నిమ్మకాయ సైజ్ చింతపండుని 1 గ్లాసు నీళ్ళలో నానబెట్టుకుని అదే గ్లాసుడు వాటర్లో పల్పు తీసేసి ఇలా పోసేసుకోవాలి. వేరే వాటర్లో ఉడకబెట్టక్కర్లేదండి, చింతపండు నీళ్ళలోనే మనం ఉడికించేస్తే ఉప్పు ఆ చింతపండు కరెక్ట్గా పడతాయన్నమాట కాకరకాయకి. సో మూత పెట్టేసి మనం దీన్ని ఉడికించుకుందాం. సో కొంచెం మగ్గిన తర్వాత కారం కూడా వేసేసేయండి. ఈ టైంలోనే కారం వేసేస్తే ముక్కలకు అన్నీ కరెక్ట్గా పడతాయి అన్నమాట, ఉప్పు, కారం, చింతపండు కరెక్ట్గా పడతాయి. సో మళ్ళీ ఒకసారి కలే తిప్పేసుకుని సిమ్లో పెట్టి ఉడికించుకుందాం. ఈ నీళ్ళన్నీ ఎవాపరేట్ అయిపోతే మనకు ఆ కాకరకాయ ముక్కలు ఉడికిపోయినట్టేనండి, చూసారా. సో దీన్ని ఇప్పుడు సిమ్లో పెట్టేసి మగ్గించుకుందాం, మూత పెట్టడం కంపల్సరీ. ఎస్. సో ఇప్పుడు వాటర్ కూడా చక్కగా చూసారా రెడ్యూస్ అయ్యాయి, ఇంకా రెడ్యూస్ అవ్వాలి. సో కరెక్ట్ 1-20 మినిట్స్ బాయిల్ చేస్తే సరిపోతుందండి, చూసారా. సో ఈ టైంలోనే అంత బెల్లం ముక్క. సో ఇంకా ఎక్కువ వేసుకోవాలంటే వేసుకోవచ్చు, తగ్గించుకోవాలన్నా తగ్గించుకోవచ్చు. మా వారికి కొంచెం స్వీట్ టూత్, సో నేను కొంచెం ఎక్స్ట్రానే వేస్తాను. సో చూసారు కదా వాటర్ అంతా మొత్తం ఎవాపరేట్ అయిపోయే వరకు ఈ కూరని మనం ఉడికించుకోవాలి, సిమ్లోనే పెట్టాలండి. లేకపోతే వాటర్ ఫాస్ట్గా ఎవాపరేట్ అయిపోయి ముక్క అడుగంటేస్తుంది అన్నమాట. సో మూత పెట్టేసి బెల్లం కరిగే వరకు ఉంచుకుంటే సరిపోతుంది. సో నేను బెల్లం ముక్క ఎక్కడుందా అని వెతుక్కుంటున్నా, కనపడింది. సో దాన్ని జస్ట్ మనం చేత్తో మెదిపితే మెదిలిపోతుందండి, చూడండి అయిపోయింది. సో కూర కూడా అయిపోయినట్టే కాకరకాయ ముక్కలు కూడా చాలా సాఫ్ట్ అయిపోయి అవి విరగకుండా చక్రాలను యాజ్ ఇట్ ఈస్గా తీసి మనం వడ్డించేసుకోవడమేనండి. సో ఇది చాలా మంచిది పిల్లలకు కూడా, కడుపులో ఏమైనా పురుగు పుట్ర ఏమైనా ఉన్నా కూడా మిగిలిన వాళ్ళకి, డయాబెటిక్ వాళ్ళకి కాదు మిగిలిన వాళ్ళకి కూడా చాలా మంచిది. తప్పకుండా ట్రై చేయండి. ఇది వేడివేడి అన్నంతో అయితే బాగుంటుంది, చపాతీలో కూడా తింటారు బట్ నాకైతే అన్నంలోకి చాలా ఇష్టం. సో చూసారు ఎంత బాగుందో కర్రీ, మరీ పులుసులా చేయకూడదు ఈ కర్రీని. సో మా వారు కాస్త ఎక్స్ప్రెషన్ ఎక్కువ ఇస్తున్నారని టాక్ వచ్చింది, అయినా సరే భరించండి ప్లీజ్. సో నేను బెల్లం కూర టేస్ట్ చేయమని చెప్పాను, చాలా ఇష్టం ఆయనకి, మీరు కూడా ట్రై చేయండి. బెల్లం పులుసు కూర అద్దరిపోతుంది, చాలా ఆరోగ్యం కూడా. రేపు మరో ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను, అప్పటి వరకు మీ ఫ్రెండ్స్ని సబ్స్క్రైబ్ చేయమని వెంటపడండి కొంచెం, నేను నా ఫ్రెండ్స్ వెంటపడుతున్నాను. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ వెరీ మచ్.